గా గాని ఇంకా మిగతాయని చర్చలు చేసుకుంటే మీరు మీకు మిగిరే డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూ అనేది రైట్ లింగనమన శివప్రసాద్ గారు ముందస్తు ఎన్నికలు ప్రధానంగా ముందస్తు ఎన్నికలు పాపారావు గారు చెప్పారు ధరలు ప్రజలు ఎదుర్కొన్న వివిధ రకాల సమస్యలు మిగిలినవన్నీ వాళ్ళేమో బీజేపీ వాళ్ళు దీనిలోకి లాక్కు రావాలని చూస్తారు కానీ దాన్ని పట్టుకోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అనేది పాపారావు గారు కానీ వాస్తవానికి ప్రజలు ఎదుర్కొన్నటువంటి దైనందిన జీవితంలో అధిక ధరలు కావచ్చు పేదరికం కావచ్చు నిరుద్యోగం కావచ్చు ఇంకా అనేక రకాలుగా ఒక అంటే కొనుగోలు శక్తి కోల్పోయినటువంటి వర్గాలు కావచ్చు ఈ రకమైనటువంటి వర్గాలు ఉన్నారు ఆ సమస్య నుంచి డైవర్షన్ చేసే స్కీమ్ వైపు బీజేపీ అడుగులు వేస్తుంటే విపక్షాలు కూడా దాని ట్రాప్లో పడుతున్నాయి అనేటువంటి ఒక అంశం రెండోది ముందస్తు ఎన్నికలు పోవాలని ఎందుకు కోరుకున్నా అంటే రోజు రోజుకి ప్రజల సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి అవి మరింత తీవ్ర రూపం దాల్చుకుముందే ముందస్తు ఎన్నికలు తెచ్చుకోవాలి దానికి అందరి సహకారం తీసుకోవాలి అది చంద్రబాబు గారి సహకారమా జగన్ సహకారమా అందరికి కూడా తీసుకోవాలని అనుకుంటున్నారు అందులో భాగమే ఏపీలో ఇందాక పాపారావు గారు చెప్పారు ఏపీలో ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే అని బీజేపీ భావిస్తుందని ఒకటండి ఇప్పుడు మనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన దానికి ముందస్తు ఎన్నికలకి సంబంధం ఉందా నేనైతే అనుకుంటా కారణం ఏంటంటే ఇప్పుడు కేసులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కేసులు ఇవాళ బీజేపీ కేసులు అడ్డం పెట్టుకునే ముందస్తుకు నాకు సహకరించాలనొచ్చు కదా అంటున్నా మీరు చెప్పే కేసులే అడ్డం పెట్టుకుని నాతో పాటు ఎన్నికలకు వస్తావా లేదా అని కూడా ఒక డిమాండ్ పెట్టచ్చు కదా అంటున్నా మీరు చెప్పిన దాన్ని కాసేపు అంగీకరిస్తే లోక్సభ ఎన్నికలకు ముందుకు జరిపితే లోక్సభ ఎన్నికలు ముందుకు జరగటానికి ఒకటే నా ఉద్దేశం అయితే కామన్ సివిల్ కోడ్ యాక్సెప్ట్ చేయాలి ఒకటి రెండోది డిసెంబర్ నాటికి కానీ నేను అనుకుంటా అయోధ్య రామాలయం పూర్తి కాదు అయోధ్య రామాలయం పూర్తి అయిన తర్వాత అది ఓపెన్ చేసి దాన్ని ప్రజలకు అంకితం చేసిన తర్వాతే నా ఉద్దేశంలో అయితే బీజేపీ ముందు ఒకవేళ ఎన్నికలకు వెళ్తే వెళ్తుందని నా ఉద్దేశం ఈ లోపు వెళ్ళకపోవచ్చు సరే ఇంకోటి అండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు దాదాపు 5-6 స్టేట్లు రెడీగా ఉన్నాయి ఇంకా కొన్ని ముందుకు జరిగే అవకాశం అంటే దాదాపు 10-12 స్టేట్లు రాష్ట్రాలకి ఎన్నికలకి రెడీ అవుతున్నాయి అనేది ఒక ఆలోచన పార్లమెంట్ కూడా దాదాపు 9 నెలలు అధినేత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గానీ చాలా సందర్భాల్లో జగన్ ముందస్తుకు వస్తాడు జగన్ ముందుకు వస్తాడు అంటే కేంద్రం ముందస్తుకు వస్తుంది కాబట్టి జగన్ కూడా వస్తాడేనా జగన్ ఒక్కడే వస్తాడేనా జగన్ ముందస్తు వస్తాడు ఎందుకు వస్తున్నాడు అంటే ఆల్రెడీ ఇప్పటికే ఆయనకి ప్రజాభిమానం కోల్పోయారు ఇక్కడ చాలా అస్తవ్యస్తం ఉంది శాంతి భద్రత సమస్య అలాగే మన ట్యాక్సులు కానీ తర్వాత నిత్యావసర వస్తువులు ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి కాలవరం అనేది మనుగడ లేకుండా పోతుంది ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి బయటపడటానికి ముందస్తుకు వస్తున్నారా ఏది తెలుగుదేశం పార్టీ కానీ మిగిలిన అపోజిషన్ పార్టీ కానీ రెడీ లేకుండా ఉండే పరిస్థితి సృష్టించి వస్తున్నారా అంటే ఇవాళకి మేము రెడీగా ఉన్నాం తెలుగుదేశం పార్టీగా మేము ఇవాళ ముందస్తు పెట్టినా సరే మా శ్రేణులు మా నాయకులు రెడీగా ఉన్నారు దాన్ని ఫేస్ చేయడానికి ఆల్రెడీ వాటర్ మ్యాపింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడ ఎక్కడెక్కడ దొంగోట్లు చేర్చారో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓట్లు తీసారో అవన్నీ కూడా మ్యాపింగ్ చేసి మేము మా నాయకులు ఆల్రెడీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసే పరిస్థితి తీసుకొచ్చాం ఉన్నాం అదే పద్ధతిలో తర్వాత ఒకటండి ఇక్కడ ముందస్తు వచ్చినంతలో అడ్వాంటేజ్ వస్తుందా రాదా అనేది వదిలిపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు మేము ముందస్తుకు రాం 150 వై నాట్ 175 మాకు ప్రజల మద్దతు ఉంది అభిమానం ఉంది మేము ఏది చేసినా సరే మాకు మేము మొత్తం 175 సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ పరిస్థితి ఏంటి రెండోది ముందస్తుకు వెళ్ళటానికి ఇవాళకి ఇప్పుడు 40 మందికి ఆల్మోస్ట్ వార్నింగ్ ఇచ్చారని తెలిసింది ఇంకొక 50 మందికో పరిస్థితి బాగాలేదని చెప్పారు మీరు కూడా సరి చేసుకోండి అని చెప్పారు అని ఒక వార్త వస్తుంది అంటే ఈ దాదాపు 95 మంది 2-3 నెలల్లో సరిపోతారా ఏం చేయబో ఏం జరుగుతుంది అనేది అక్కడ ఆయన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ముందస్తుకు వచ్చినా రాకపోయినా మేము సిద్ధంగా ఉన్నాం వచ్చినా రాకపోయినా మేము సిద్ధం ఢిల్లీ పర్యటన నిధుల కోసం అనుకుంటున్నారా లేదు మోడీ దగ్గర ముందస్తుకి హామీ ఇవ్వడానికి నేను కూడా మీతో పాటు సిద్ధం అని చెప్పడానికి పోయాడు అనుకున్నారా లేదు మీరు ఇందాక చెప్పినట్టు కేసులు అడ్డం పెట్టుకుని ఏదో డిమాండ్ బీజేపీ మీరు చెప్పిందే కేసులు ఉన్నాయి కరెక్టే కేసులు అడ్డం పెట్టి కేంద్రం
ఏమి డిమాండ్ చేయ ఏమి అడుగుతుంది పోని మీరు ఊహించినట్టు జగన్ మోహన్ రెడ్డిని ఏమ అడగచ్చు కేసులు డిమాండ్ చేసి వాళ్ళు అడగక్కలేదండి ఆ మీరు చూశారు గతంలో అవినాష్ రెడ్డి గారి విషయం వచ్చేటప్పటికి ఎంత త్వరగా ఎళ్ళి చెప్పారో ఆ రోజుకి ఈ రోజుకి ఇప్పుడు ఏ కలిసినప్పుడల్లా దాదాపు ఒక సంవత్సరం సంవత్సరంన్నర నుంచి ఏది చెప్పినా ఇదే విషయాలు ఏమన్నా మార్పు ఉందా జగన్మోహన్ రెడ్డి గారి కోరికల విషయంలో ఇదే తప్ప ఇంకోటి కొత్తదేమన్నా ఉందా దాని గురించి మీరు ఎళ్ళి సాధించాల్సిన అవసరం ఉందా సాధించారా ఏమన్నా ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడుగుతామన్నారు ఇవాళ కూడా అడిగారు ఇస్తామన్నారా తీసుకొచ్చారా ప్రత్యేక హోదా ఇస్తేనే నేను అవసరమైన చోట సపోర్ట్ ఇస్తాను రాజ్యసభలో అని ఏమన్నా చెప్పగలిగారా జగన్ ఒక్క నిమిషం శివప్రసాద్ గారు ఒక విషయం కేంద్రం ముందస్తు పోవాలంటే జగన్ రైట్ అంటే టీడీపీ కూడా దాన్ని విమర్శిస్తుందా అంటే విమర్శించే పరిస్థితి లేదు మీరు అయితే రెడీ అయినా అన్నారంటే కేంద్రం చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి రెడీ టీడీపీ రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇందాక పాపారావు గారు చెప్పినట్టు ముందస్తుకి అందరూ రెడీ లేదు లేదు కేంద్రం చెప్పిన దానికి మీరు రెడీ అంటలా అదే జగన్మోహన్ రెడ్డి ముందు పోతాడు కేంద్రం చెప్పింది జగన్మోహన్ రెడ్డి అమలు చేసేదానికి మీరు రెడీ మీరు ఒకటి ప్రతిపక్షంగా ముందస్తు ఎన్నికలు వస్తాయంటే మేము ఎప్పుడు వద్దాం కదా అదే వద్దాం ఎందుకు అడుగుతారు ఇప్పుడు ఎవరైతే అడుగుతారు పోయినసారి కేసీఆర్ అడిగారు ఎందుకు ముందస్తుకు పోయినావు ఏం అవసరం ముందస్తుకు పోయినావు ముందస్తుకు పోవడానికి కూడా ప్రశ్నించవచ్చు ప్రశ్నించకూడదని ఏం లేదు ముందస్తుకు రెడీ కావటం వేరు శివప్రసాద్ గారు ముందస్తుకి రెడీ కావాలి తప్పదు చట్టం ప్రకారం ప్రభుత్వం రద్దయిన తర్వాత ఎన్నికలు వస్తాయి అనివార్యంగా ఎన్నికల్ని నిర్వహిస్తారు అది మీరు వద్దన్నా అండి ఎన్నికలకు సిద్ధం కావటం వేరు ముందస్తుకు ఎందుకు పోయాడు అన్నప్పుడు కారణం ప్రశ్నించడం కూడా తప్పేం కాదు కదా అంటున్నా ముందస్తుకు ఎందుకు పోయారని ఎప్పుడు ప్రశ్నించాలి ముందస్తుకు వెళ్తారా వెళ్తాడని ముందే ఊహిస్తున్నారుగా మీరు వెళ్తాడని మీరే చెబుతున్నారు ముందస్తుకు వెళ్తాడని ఆయన వెళ్ళకముందే మీరు వెళ్తాడని మీరు చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు అంటున్నారు ఏంటంటే ప్రశ్నించమంటున్నారు ముందస్తుకు వెళ్తారనే ఊహతో మేమైతే ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అయ్యాం అన్ని చోట్ల మా శ్రేణుల్ని సన్నద్ధం చేసుకుంటున్నాం అవుతారా వెళ్తారా వెళ్ళరా వేరే సంగతి మీరు చెప్పే విమర్శ అనేది ఒకవేళ అటువంటిది వెళితే వెళ్ళారు అంటే ముందస్తుకు భయంతో వెళ్ళినట్టే ఆయన ఆయన ముందస్తుకు వెళ్ళమో వెళ్ళవో వాళ్ళ మంత్రులతో సహా వాళ్ళతో సహా అనేక సార్లు చెప్పారు చాలా మంది సర్దార్ గారు కూడా చెప్పారు ముందస్తుకు వెళ్ళే ప్రశ్న లేదు మేము